వ్యక్తత్వాత్ తస్స ఇది చేత్. ఇతరము కాదు అని ఎందుకు అంటున్నామంటే వ్యక్తమైన స్థూల శరీరాన్ని బోధించజాలదు కాబట్టి. ఆ పదము వ్యక్తమైన స్థూల శరీరాన్ని బోధిస్తుందా? వ్యక్తమైన స్థూల శరీరాన్ని బోధిస్తుందా? బోధించదు కదా. అవ్యక్తమనే సూక్ష్మ శరీరాన్ని బోధిస్తుంది. ఎందుకంటే సూక్ష్మ శరీరం కూడా వ్యక్తం కాదు. వ్యక్తం కాని సూక్ష్మ శరీరాన్ని అవ్యక్తం బోధిస్తుంది. సరిపోయింది పదం. స్థూల శరీరం వ్యక్తం, అవ్యక్త పదం ఎలా బోధిస్తుంది? బోధించదు కదా అంటున్నాడు. దానికి భాష్యకారులు అడుగుతున్నారు, నా అది సరికాదు. ఏకవాక్యదాదీనత్వాత్ అర్ధప్రతిపత్తే, అర్ధజ్ఞానము, అర్థజ్ఞానము అంటే విషయజ్ఞానం, ఈ విషయజ్ఞానము ఏకవాక్యత మీద ఆధారపడి ఉంటుందయ్యా. ఏకవాక్యత ఉండాలి, ఏకవాక్యత మీద ఆధారపడి ఉంటుంది. నహి ఇమి పూర్వోత్తరే ఆమ్నాత్ ఏకవాక్యత అనాపత్య కంచిత్ అర్థం ప్రతిపాదయత. ముందు చెప్పబడింది, తరువాత చెప్పబడింది, ఈ రెండు కూడా ఏకవాక్యత్వం పొందకుండా ఏ అర్థాన్ని ప్రతిపాదించవు. ఏకవాక్యతను పొందాలి. ముందు చెప్పిన అర్థం, వెనక చెప్పిన అర్థం, రెండు ఏకవాక్యత రావాలి. అదొక అర్థం ఇదొక అర్థం చెప్పకూడదు, ఏకవాక్యతతో ఉండే అర్థం చెప్పాలి. ఇక్కడ ఎందుకంటే అలా అంటున్నారు, ఆత్మానం రథినం విద్ధి అన్నారు కదా. ఆత్మానం రథినం విద్ధి కఠోపనిషత్తు ఇత్యాది వాక్యం, ఇంద్రియేభ్య పరాహ పరాహ అని ఇత్యాది వాక్యం, ఈ రెండూ కలిపి ఏదో ఒక విషయం ప్రతిపాదించవలసింది. నువ్వు వాక్యాలు విడదీసి చెప్పకూడదు. ఆత్మానం రథినం విద్ధి, రథినం అంటే జీవుడు కదా. ఆత్మానం రథినం విద్ధి ఇత్యాది వాక్యం, ఇంద్రియేభ్య పర, ఇంద్రియాలకంటే పరుడు అని ఇంకొక వాక్యం వచ్చింది కదా. ఈ రెండు కలిపి ఒకే ఒక విషయాన్ని ప్రతిపాదించాల్సింది ఉంది. అవి ఒక విషయం ప్రతిపాదించాలి అంటే, ఒకే విషయాన్ని ప్రతిపాదించాలి అంటే వాటి మధ్య, ఆ వాక్యాల మధ్య ఏకవాక్యత ఉండాలి. ఇక్కడ ఏకవాక్యత అంటే ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదించడం కోసం ప్రయోగించే పదాలు అవి. అవి పరస్పర కాంక్షిత ఉండాలి. ఆ అర్థాన్ని చెప్పే విధంగా శృతి శ్రోత వినేవాడి యొక్క బుద్ధిలో ప్రవేశించాలి. పరస్పర కాంక్షిత ఉండాలి ఆ వాక్యాలు. వినేవాడు ఎవరైతే ఉంటాడో ఆ వినేవాడి బుద్ధిలో అవి ప్రవేశించాలి ఆ మాట. ఇక్కడ ఆకాంక్ష అంటే ఏమిటి? ఇక్కడ కాంక్ష ఆకాంక్షిత ఉండాలన్నారు కదా. ఆకాంక్ష అంటే ఏమిటి అంటే, ఒక ఉదాహరణ చెప్తున్నా, ఎలా పదాలకి పదాలకి సంబంధం ఉండాలంటే, ఇప్పుడు గచ్చతి అన్నాం. గచ్చతి అనగానే కహ గచ్చతి, ఎవరు వెళ్తున్నాడు అని అక్కడ ఆకాంక్ష కలుగుతుంది కదా, తెలుసుకోవాలని ఆకాంక్ష. అప్పుడు ఏం చెప్తాడు? రామః గచ్చతి, రాముడు వెళుతున్నాడు అని చెప్తాడు. అలా తెలిసిన తర్వాత కుత్ర గచ్చతి అంటాం కదా, కుత్ర గచ్చతి అని ఆకాంక్ష కలుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి అని ఆకాంక్ష కలుగుతుంది కదా, కలుగుతుంది. రామః గ్రామం గచ్చతి, రాముడు గ్రామానికి వెళుతున్నాడు అని చెప్తాం. అలా తెలిసిన తర్వాత మళ్ళీ ఆకాంక్ష కలుగుతుంది కదా, కేన గచ్చతి, ఎందుకు వెళుతున్నాడు అని, లేదు దేనితో వెళుతున్నాడు, కేన గచ్చతి అంటాం కదా. ఎలా వెళ్తున్నాడు, ఏది పట్టుకుపోయాడు, స్కూటరా కారా, ఏది పట్టుకెళ్ళిపోయాడు రాడు అది, కేన గచ్చతి అని ఆకాంక్ష పుడుతుంది కదా, తెలుసుకోవాలని ఆకాంక్ష. అప్పుడు రామః యానేన గ్రామం గచ్చతి, రాముడు బస్సులో గ్రామానికి వెళుతున్నాడు. కారు పట్టుకోలేదు, సీజ పట్టుకోలేదు, ఏమి పట్టుకోలేదు, బస్సులో పోతున్నాడు అని తెలియగానే ఆకాంక్ష ఆ వాక్యం తీరిపోతుంది. ఆకాంక్ష తీరే వాక్యం ఒక పూర్ణమైన అర్థాన్ని బోధిస్తుంది. అక్కడ స్పృష్టాప్ అయిపోతుంది, పూర్ణమైన అర్థాన్ని బోధించింది. అదే రకంగా ఇక్కడ మొదట చెప్పిన ఆరిళ్ళు ఆరున్నాయి కదా, మొదట చెప్పిన ఆరింటిని ఏది ఏదిగా చూపించబడింది
అని ఆకాంక్ష అడుగుతుంది. ఒకటి 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 అలా చెప్పుకుని వచ్చారు కదా, అది ఒకటి ఒకటి చెప్పారు కదా, ఆత్మానం రధినం విద్ధి అని అలా వర్ణించుకుంటూ వచ్చాడు. ఒకటి ఒకటి ఒకదానికి ఒకటి ఆకాంక్ష, మరి ఇది ఎలా అలా ఆకాంక్ష, చివరిలో ఆగిపో విషయం తెలుస్తుంది. ఇక్కడ ఇదే విధంగా మొదట చెప్పిన ఆరింటిలోని ఏది ఏదిగా నిరూపించబడింది అని ఆకాంక్ష కలగగానే ఆ రెండిటికి ఆరు చూపించాలి. ఏ రెండిటికి? శరీరము, అవ్యక్తము, మధ్యలో ఆరు చూపించాలి. ఇంద్రియాదుల విషయంలో ఆకాంక్ష పూర్తయింది. పూర్తయిన తర్వాత ప్రథమ వాక్యత ఆ గత శరీరాన్ని, ఇంద్రియాలకంటే ముందు శరీరం చెప్పాడు, శరీరం, ఆ వాక్యత ఏదైతుందో ఆ శరీరాన్ని రెండో వాక్యంలోని ఏ పదం నిర్దేశిస్తుంది, రెండో వాక్యంలో ఆ శరీరాన్ని ఏ పదంతో నిర్దేశిస్తుందని ఆకాంక్ష కలుగుతుంది. అలా కలిగినప్పుడు అవ్యక్త పదం శరీరాన్ని నిర్దేశిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా కుదరట్లేదు, ఆ శరీరం మొదట చెప్పాడు, ఎక్కడ కుదరట్లేదు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇలా వెళ్ళిపోయాడు. వాటి రూపాలు చెప్పేసాడు, ఆ రూపాలు వేరుగా ఉన్నాయి. శరీరం అనేది దీనికి దేనికి కలిగి ఉంటుందని ఆకాంక్ష కలిగింది, అవ్యక్తము. అంతే కదా, మొదటి ఆకాంక్ష కలిగినప్పుడు ఏమిటది, గచ్చతి అంటే ఆ గచ్చతి అనేది అలా ఆగింది. ఎక్కడ తీరింది అది, ఎక్కడికి తీరింది? రామః యానేన గ్రామం గచ్చతి, రాముడు బస్సులో పోయాడు. అంతవరకు ఎన్ని ఆకాంక్ష వచ్చేవాడికి, ఎలా వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎవడు వెళ్ళిపోతున్నాడు, ఏం పట్టుకుపోతున్నాడు, బస్సులో పోయాడు. అంటే గచ్చతి అనేది ఇక్కడ ఆకాంక్ష తీరింది. శరీరం యొక్క ఆకాంక్ష, ఇంద్రియాలు వీటిలో ఎక్కడ తీరలేదు. ఎక్కడ తీరింది? అవ్యక్తం దగ్గర తీరింది. ఇవన్నీ చెప్పుకుంటూ చివరిలో శరీరము అవ్యక్త శబ్దంతో చూపించింది. ఇలా రెండు, ఇక్కడ అవ్యక్త పదం శరీరాన్ని నిర్దేశిస్తుందని చెప్పాలి. శరీరం రెండు విధాలు అని చెప్పబడింది కాబట్టి రెండు విధాలైన శరీరాలే గ్రహించాలి. ఇక్కడ శరీరాలు రెండు విధాలే, రెండు విధాలైన శరీరాలు గ్రహించాలి. కానీ సూక్ష్మ శరీరం మాత్రమే గ్రహించకూడదు. అంటే సూక్ష్మ శరీరం మాత్రమే గ్రహిస్తామని చెప్పడం కుదరదు. అప్పుడు స్థూల శరీరం మిగిలిపోతుంది కదా. ఆ స్థూల శరీరానికి ఎక్కడ వస్తుంది? స్థూల శరీరానికి మంత్రం లేదు. అక్కడ శరీరం అనిశాడు అంతే. ఇంకా కంటిన్యూ టు బి కంటిన్యూడ్ అయ్యి ఉంటే స్థూల శరీరం కూడా అక్కడ మిగిలిపోతుంది కదా. మొత్తం అంతా కూడా విషయాన్ని చర్చించాలి. అక్కడ సూక్ష్మ శరీరం చెప్పింది, సూక్ష్మ శరీరం చెప్పింది అవ్యక్తం అని అన్నాం అనుకో, అన్నీ వర్ణించింది కానీ స్థూల శరీరం ఏంటి, తంత్రం, వేదాలు వర్ణించలేదు అని యేసుప్రభు వచ్చేస్తాడు. అన్నీ వర్ణించింది వేదం, ఏది వర్ణించకుండా లేదు. రెండు శరీరాలు ఇక్కడ వర్ణించింది. అందువల్ల ఇక్కడ స్థూల శరీరం మిగిలిపోతుంది కదా, అలా మిగలకూడదు. అందుచేత ఆకాంక్ష అనుసారంగా గ్రహించిన శరీరం అంటే ఉభయవిధ శరీరాలు అని అర్థం చెప్పాలి. అంతేగాని ఒక్క సూక్ష్మ శరీరం చెప్పకూడదు అని సిద్ధాంతి ఇక్కడ ఈ అభిప్రాయాన్ని ఈ రకంగా చూపించాడు. అందులో అర్థజ్ఞానం ఏకవాక్యత మీద ఆధారపడి ఉంటుందయ్యా. ముందు చెప్పబడింది, తర్వాత చెప్పబడింది, ఈ రెండు కూడా ఏకవాక్యం పొందకుండా ఏ అర్థం కలగదు అన్నదానికి ఇంత అర్థం. అదేదా కలగదు, ఏకవాక్యత ఉండాలి. ప్రకృత హాన అప్రకృత ప్రక్రియ ప్రసంగాత్ ఏకవాక్యత పొందలేదనుకో. ఏకవాక్యత పొందకపోతే ఏమవుతుంది? ఏకవాక్యత పొందకుండా అర్థం చెప్పేసామనుకో, అలా అర్థం చెప్తే ప్రకృత హాన అప్రకృత ప్రక్రియ అవుతుంది. అంటే చెప్పని దాన్ని చెప్పినట్లు, చెప్పేదాన్ని వదిలేసినట్టుగా అవుతుంది. అది చెప్పాడు, నువ్వు వదిలేస్తున్నావు, అది అప్రకృతహాన అవుతుంది కదా. అంటే చెప్పిన దాన్ని ప్రకృతహాని అవుతుంది, చెప్పిన దాన్ని వదిలినవాడు అవుతావు, చెప్పని దాన్ని ఏదో చెప్పినట్టుగా అవుతుంది, ఇది తప్పు అయిపోతుంది. అందువల్ల రూఢీచేత అక్కడ రూఢి చెప్పాను కదా, యోగి కాదు రూఢి కాదు అని చెప్పాను కదా. రూఢి చేత శరీర పదం బోధించే చెప్పబడిన స్థూల శరీరం వదిలిపెట్టడం, రూఢీగా శరీరం అనే పదంతో బోధించాడు. రూఢి పదం శరీరం అనే పదంతో ఆ బోధించి చెప్పబడిన స్థూల శరీరాన్ని వదిలిపెట్టడం
చెప్పని సూక్ష్మ శరీరాన్ని గ్రహించడం జరుగుతుంది. అందువల్ల అవ్యక్త శబ్దము అర్థాన్ని నిర్ణయించాలి. అలా కాకపోతే ఈ రకమైన అప్రకృతమైన ప్రధానాన్ని చెప్పినట్టు అయిపోతుంది, చెప్పని దాన్ని చెప్పినట్టు అయిపోతుంది. నచ ఆకాంక్ష అంతరేణ ఏకవాక్యత ప్రతిపత్తి అస్తి. ఆకాంక్ష ఉంటే కానీ ఏకవాక్యత జ్ఞానం ఉండదు కదా. ఆకాంక్ష ఉండాలి, అక్షర వాక్యానికి పదాలకి పదాలకి ఆకాంక్ష ఉంటే కానీ ఏకవాక్య జ్ఞానం ఉండదు. సంబంధం ఉండాలి, దానికి లింకప్లు ఉండాలి, అప్పుడు ఏకవాక్యత వస్తుంది, అప్పుడు ఏకవాక్యత జ్ఞానం కలుగుతుంది. ఆహా ఇదా అని కదా ఇప్పుడు ఇందరు చెప్పినట్టు. తత్ర అవశిష్టాయా శరీరద్వయస్య గ్రాహ్యత్వ ఆకాంక్షాయా యథా కాంక్షం సంబంధే అనభ్యుపగమ్యమాన ఏకవాక్యత్యైవ బాధితాయితి. ఇక్కడ శరీరద్వయాన్ని కూడా గ్రహించాలి అనే ఆకాంక్ష ఏదైతే ఉందో, అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఈ రెండు శరీరాలని గ్రహించాలి అనే ఆకాంక్ష రెండింటి విషయంలోనే సమానంగా ఉంది కదా. ఇలా రెండు విషయాల్లోని సమానంగా ఉన్నప్పుడు ఆకాంక్ష అనుసారంగా సంబంధం అంగీకరించకపోయాం అనుకో, అలా అంగీకరించకపోతే ఏకవాక్యతకే బాధితమైపోతుంది, ఏకవాక్యత బాధితమైపోతుంది. మళ్ళీ అక్కడ ఆకాంక్ష తీరకుండా ఆగకూడదు, మళ్ళీ వాడికి ఆకాంక్ష పుట్టకూడదు. పుట్టకూడదు అంటే శరీరం అంటే రెండు శరీరాలు తీసుకోవాలి, శరీరం అంటే రెండింటిని తీసుకోవాలి. కుత ఆమ్నాతస్య అర్థస్య ప్రతిపత్తి. అలాంటప్పుడు చెప్పేది దాని అర్థం గ్రహించడం అనే దానికి అవకాశం ఏది అంటున్నాడు. చెప్పి అలాంటప్పుడు చెప్పిన దాని అర్థం గ్రహించడం అనే దానికి అది ఏదైతే వేదం చెప్పిందో అర్థాన్నే గ్రహించాలి అని కదా అంటాం. అలా చెప్పిన దాన్ని అర్థం గ్రహించడానికి అవకాశం ఏది అలాగంటే అవకాశం లేదు కదా అంటున్నాడు. అంటే మా పక్షంలో అయితే, మా పక్షంలో అయితే సిద్ధాంతం అంటున్నాడు వెనుక మరియు ఇప్పుడు, ముందైపోయింది మళ్ళీ ఇప్పుడు, శరీరాన్నే చెప్పింది అని ప్రకరణంలో ప్రవేశించిన దగ్గర నుంచి అంటే ఈ బ్రహ్మ ప్రకరణంలో గుర్తు చేసుకుంటే వట్టి శరీరానికి అవ్యక్త శబ్దవాచ్యం ఎలాగా అనే ఆక్షేపం ఒకటి ఉండిపోతుంది. అందుకే సూక్ష్మంతు అనే సూత్రం పరిహారం చెప్పింది, మేము సూక్ష్మ శరీరాన్ని చూపించాము అని పరిహారం చెప్పింది. దాని చేత ఏ ఒక్క ఆక్షేపం ఉండదు, అంటే స్థూలము సూక్ష్మము. తు అంటే సూక్ష్మమైతే కదా, ఆత్మానం రథినం విద్ధి అని చెప్పుకుని వచ్చాడు కదా, అది అని చెప్తున్నాడు. నెక్స్ట్ టాపిక్ ఏం చెప్తుందంటే స్థూల శరీరము ఏదైతే ఉందో, ఆ స్థూల శరీరము ఏదైతే ఉందో అది దుర్గంధాది దోషభూయిష్టంగా ఉంది కదా, మలమూత్రాలతో దుర్గంధాదులతో చెవట కంపులతో కూడుకుని ఉంది స్థూల శరీరం. అందుచేత దానిని శోధించడం అంటే ఇది ఆత్మ కాదు అని నిరూపించడం చాలా సులభం. ఏ దుర్గంధంతో కూడుకొని చెవట కంపులతో కూడుకొని ఏ కదా నోరు వాసన వేసి ఇన్ని రకాలున్నా ఈ దుర్గంధమైన ఈ శరీరం ఆత్మ కాదంటే సులభం, అర్థమైపోతుంది. సూక్ష్మ శరీరం అలా కాదు కదా, సూక్ష్మ శరీరం అలా కాదు కదా, ఆత్మకు అది చాలా సన్నిహితంగా ఉంది కదా, సన్నిహితంగా ఉంది. అలా సన్నిహితంగా ఉండడం దాన్ని శోధించడం కష్టం. అందుచేత ఇక్కడ సూక్ష్మ శరీరాన్నే గ్రహించాలి, స్థూల శరీరం అక్కర్లేదు, అది బాధిత అయిపోతుంది. అది సూక్ష్మ శరీరాన్నే గ్రహించాలి అని ఆశంకించుకొని ఇక్కడ భాష్యకారులు సమాధానం చెప్తున్నారు. ఎలాగంటే నచైవం మంతవ్యం, అలా చెప్పడానికి వీల్లేదు. నువ్వు అలా అనుకుంటున్నావేమో, అలా చెప్పడానికి వీల్లేదు. ఏంటంటే దుశ్శోధత్వాత్ సూక్ష్మస్యైవ శరీరస్య ఇహ గ్రహణం. శోధించడానికి కష్టమైనది అవ్వడం చేత ఇక్కడ సూక్ష్మ శరీరాన్నే గ్రహించాలి.
సూక్ష్మ శరీరాన్నే గ్రహించాలి. స్థూలస్య తు దృష్టభీభత్సతయా సుశోధత్వాత్ అగ్రహమితి. ఏం చెప్తున్నావు? ఇక్కడ శోధించడానికి కష్టపడడం చేత ఇక్కడ శివుడు సూక్ష్మ శరీరాన్నే గ్రహించాలి. స్పష్టంగా జుగుప్సాకరంగా కలిగి ఉండడం చేత ఈ స్థూల శరీరము ఇది శోధించడం సులభము. అందువల్ల గ్రహించవలసిన అవసరం లేదు. ఇది అందరూ ఆత్మ కాదని సులభంగా అర్థమైపోతుంది. అందులో సూక్ష్మ శరీరాన్నే గ్రహించాలి, అది శోధించడం కష్టం అని ఏదంటున్నావో అది సరికాదు. అది సరికాదు. యతో నైవ ఇహ శోధనం కస్యచిత్ వివక్షతే. ఇక్కడ దేని యొక్క శోధనం కూడా చెప్పబడలేదు. ఇక్కడ అర్థం చేసుకోండి అంటే ఇక్కడ స్థూలము సూక్ష్మము ఈ శరీరాల గురించి శోధన చెప్పలేదు. ఏం చెప్పాడు? నహి అత్ర శోధన విదాయ కించిత్ ఆఖ్యాతమస్తి. ఇక్కడ శోధన గురించి ఏదో చెప్పిందా? కించిత్ కూడా అక్కడ ఏమి చెప్పలేదు. స్థూల శరీరం అంటే ఏమిటి, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, ఇద్దరు శోధించమందా? దేనికి ఏది పరమో చెప్పింది. అది అనంతర నిర్దిష్టత్వాత్ తూ కిం తదు విష్ణోః పరమం పదం ఇతి ఇదం ఇహ వివక్షతే. దగ్గరగా విష్ణుపదం నిర్దేశించబడడం చేత కదా అవ్యక్తం పరహ, తర్వాత పరమపదం విష్ణువే చెప్పాడు చివరిలో కదా. అందులో విష్ణుపదం దగ్గరగా అవ్యక్తానికి నిర్దేశించడం చేత పరమపదమైన ఆ విష్ణువు ఏది అని దాన్ని ఇక్కడ శోధించడం అయింది. అది ఇక్కడ చెప్పవలసిన విషయం. ఆత్మానం రదినం విద్ధి శరీరమేవతు అని మొదలుపెట్టి ఏం చెప్పాడు? విజ్ఞానసారదస్తు మనప్రగ్రహలాన్నర సోధ్వన పరమాప్నోతి తద్విష్ణోః పరమం పదం అని అక్కడ చూపించాడు. ఏ మానవుడైతే విజ్ఞానమనే సారథి కలవాడై మనస్సనే తాడు గలవాడు అయ్యున్నాడు, అతడు దారి యొక్క కొన, దారి యొక్క కొన అంటే దాని అది ఉంది కదా ఆ కొన అయిన ఆ విష్ణు యొక్క పరమపదం పొందుతాడు అని అన్నాడు. పరమపదం పొందడానికి ఈ మంత్రాలన్నీ వచ్చాయి, పరమపదాన్ని చూపించడానికి. అంతేగాని స్థూల శరీరం సూక్ష్మ శరీరం వాటిని శోధించడానికి కాదు. ఈ మంత్రంలో తెలిసిన వివరం ఈ రకంగా ప్రస్తుతమైందయ్యా. అంతేగాని స్థూల శరీరం సూక్ష్మ శరీరం వీటి వివేచన వివేకన ఈ రకంగా ప్రస్తుతం చెప్పలేదు. ఇక్కడ దీన్ని చెప్పిన శబ్దము నువ్వు చెప్పింది ఇక్కడ అర్థం కాదు, అందువల్ల ఇది తీసుకోవాలి. అందువల్ల దగ్గరగా విష్ణుపదం నిర్దేశించి ఉండడం చేత పరమపదమైన ఆ విష్ణువు ఏది అని మాత్రమే ఇక్కడ చెప్పాలి. తదాహి ఇదం అస్మాత్ పరం ఇదం అస్మాత్ పరం ఇత్యుక్త్వా పురుషాన్న పరం కించిత్ ఇత్యాహ. అలాగే కదా శృతి కూడా చెప్పింది కఠోపనిషత్తులో చివరిలో 1:3:11 ఏం చెప్పింది? ఇది దీనికంటే పరం, ఇది దీనికంటే పరం, ఇదం అస్మాత్ పరం ఇదం తస్మాత్ పరం ఇదం ఇత్యుక్త. దీనికి ఇది కంటే పరం, దీనికి ఇది కంటే పరం అని చెబుతూ చెబుతూ వచ్చి పురుషాన్న పరం కించిత్, పురుషుడి కంట గొప్పది పరమైనది ఇంకొకటి లేదు అని ముగించింది. అంటే వాడి గురించి చెప్తుంది కదా ఇదంతా. ఇత్యాహ అని చెప్పాడు. మహత పరమం వ్యక్తం అవ్యక్తాత్ పురుష పర పురుషాన్న పరం కించిత్ నా కాష్టా సా పరాగతి అన్నది 1:3:11 చివరిలో అది ముగించింది. మహత్తు కన్నా అవ్యక్తం సూక్ష్మమైనది, అంటే మహత్తు కార్యము అవ్యక్తము కారణము అది సూక్ష్మమైనది. అవ్యక్తాత్ పురుషపర అవ్యక్తము అప్పుడు కార్యమైంది, పురుషుడు కారణమయ్యాడు, ఆ కారణపురుషుడు వేరు. పరహ పురుషాన్న పరం కించిత్ పురుషాత్ నా పరం కించిత్ పురుషుడి కన్నా గొప్పది మరేది లేదు. సా కాష్ట సా పరాగతి ఇదే చివరి కొన, కాష్ట అంటే చివర కొన, సా పరాగతి ఇదే గొప్పదైన గతి అని సర్వథాపి తు అనుమానిక
నిరాకరణోపపత్తే తథా నామాస్తు నా నహ కించిత్ భిద్యతి. సరే, ఏ విధంగా చెప్పినా కూడా అనుమానిక, అనుమానిక అంటే ప్రధానం, ఏ విధంగా చెప్పినా కూడా ప్రధానాన్ని నిరాకరించడం కుదురుతుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్లయితే అవ్వనమండి, మాకైతే ఇది ఇష్టం లేదు, మాకేమీ నష్టం లేదు అని చెప్తాడు శంకరాచార్యులు. అదేందా, సర్వథాపి ఏ విధంగా చెప్పినా కూడా, ఏ రకంగా చెప్పినా కూడా, ఎలా చెప్పినా అనుమానిక నిరాకరణోత్పత్తే, అనుమానిక అంటే ప్రధానం, ప్రధానాన్ని నిరాకరించి కుదిరిందా లేదా. ఉత్తికాడు అలా చెప్పాడు, కొన్ని దోషాలున్నాయి ఓకే చెప్పాడు, ఏ రకంగా చెప్పినా ప్రధానాన్ని నిరాకరించాం, నిరాకరించడం కుదిరింది కావున తదా నామాస్తు నా నా కించిత్ బిజ్జతే. వాళ్ళు ఏం చెప్పినా చెప్పుకోనివ్వండి, మాకైతే వాళ్ళు చెప్పింది ఏ నష్టము లేదు, ఇదే కరెక్ట్ అని భాష్యకారులు ముగించారు. అందువల్ల భాష్యకారులు ముగించారు, అందువల్ల అవ్యక్త శబ్దము ప్రధానాన్ని చెప్పలేదు అనేది మాకు సరైన అంగీకారమైన వాదం. ఇదే మీ వ్యాఖ్యానం కూడా అయింది, పూర్వపు వృత్తికారులు అంటున్నమాట మీ వ్యాఖ్యానం కూడా ఆ రకంగా అయింది. అలా అయినప్పుడు మా మతానికి ఏం అడ్డు లేదు, మా ఉద్దేశం అంటే ఇది ప్రధానం జగత్తుకి కారణం కాదు అనేదే మా వాదన. నువ్వు కూడా ఒప్పుకోవట్లేదు కదా, మాకేం అడ్డు లేదు. ఇక్కడ అలాగే అవ్వని అని చెప్పాడు కదా, అంటే మాకు అంగీకారార్థమే ఏదైనా. ఎందుకంటే వృత్తికార మతంలో ఇక్కడ దోషం చూపించాడు, దోషం చూపించాడు. వృత్తికారులు కూడా ప్రధానాన్ని ఒప్పుకోలేదు, నీ దోషం నీ దగ్గరుండి వాడు ప్రధానం వాడి దగ్గరుండి, నాకే ఇబ్బంది లేదు, నాకు నష్టం లేదు, ఇది చెప్పింది కరెక్ట్ అని శంకరాచార్య ఉద్దేశం.